మ్యామ్ కంగ్రాట్స్ మ్యామ్ ఏఎంబీలో టూ డేస్ బ్యాక్ మూవీ వేసారు కదా మ్యామ్ ఓన్లీ ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్లో ప్రమోషన్ నెక్స్ట్ లెవెల్ మేడం మేడం మీరు ఎంత డబ్బులు పెట్టి ఎంత ఆర్టిస్టులు ఎంత బాగా యాక్ట్ చేసినా ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్ మేడం ట్విట్టర్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మా మీ మూవీ గురించి మాట్లాడుకోవడం టూ డేస్ బ్యాక్ సినిమా ఏంబీలో షో అంటే నేను బైక్ వేసుకొని స్టార్ట్ అయ్యా కింద పడా ఎక్కడ మన ఏఎంబీ థియేటర్ ముందు అంటే షో టైం సెవెన్ ఫిఫ్టీన్కి సెలబ్రిటీ షో నేను ఎందుకు నాకు చూడాలని అంత టూ డేస్ తర్వాత మీడియా షో ఉంటుంది అయినా వెళ్ళే అలా వెళ్ళి అలా థియేటర్లో కూర్చొని పది నిమిషాలు ఎంత మిస్ అయ్యాను అది కూడా కవర్ చేశాను నేను ఫస్ట్ టైం నాకు బాగా కనెక్ట్ అయింది ఎమోషనల్గా చాలా ఫీ ఫీల్ అయ్యాను మేడం ఎమోషనల్గా బట్ ఒక పదకొండు మంది కొత్త వాళ్ళు ఒక కొత్త డైరెక్టర్ వీళ్ళని నమ్మి మీరు అంత మనీ పెట్టి సినిమా తీయడానికి అంత ఆ స్టాండ్ తీసుకోవడానికి ఆ గర్సే అంటే ఏం చెప్తారు మ్యామ్

గట్స్ కాదు కానీ ఒక గట్ ఫీలింగ్ అయితే ఉంది సినిమా ఆడుతుంది అని ఫస్ట్ విన్నప్పటి నుంచే జనాలు ఇలాంటి సినిమాని ఆదరిస్తారు అని నాకైతే ఒక గట్ ఫీలింగ్ ఉండింది విన్నప్పటి నుంచి అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ అది నిజమైంది కానీ ఈ ఇయర్ మీకు చాలా గోల్డెన్ ఇయర్ అని చెప్పుకోవచ్చు మ్యామ్ నాకు తెలిసి చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం మీకు మీ కెరియర్ లో కమిటీ కుర్రోలు అలా నిలిచిపోద్ది మ్యామ్ ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చూపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి మేడం పెద్ద హిట్ ఇంకా ఈ వారం చాలా పెద్ద అవకాశం ఉంది అఫ్ కోర్స్ చూపిస్తాను ఐఎమ్ గోయింగ్ టు గో బిహైండ్ హిమ్ ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక త్రీ అవర్స్ ఆయన నుంచి నేను లాక్కొని మరి ఈ సినిమా చూపిస్తాను బికాజ్ దిస్ ఇస్ అ ఫిలిం దట్ హీ హాస్ టు సీ ఆయన చూసి అప్రిషియేట్ చేస్తే నాకు అంతకన్నా ఐ వోంట్ ఐ వోంట్ హ్యావ్ ఎనీథింగ్ సో యాంగ్రాట్స్ మ్యామ్